హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దేవిక. రంజాన్ వస్తుందంటే చాలు, చాలామంది కూడా హలీమే గుర్తుకొస్తూ ఉంటుంది. ముస్లిమ్స్ దగ్గర నుంచి హిందువులు కూడా చాలామంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు కదా. అసలు హలీమ్ని ఎందుకు తయారు చేస్తారు, ఎలా తయారు చేస్తారు అనేది సార్ మాటల్లో తెలుసుకుందాం. హాయ్ సార్. హలో. అస్సలాం అలైకుం. వాలైకుం సలాం. రంజాన్ ముబారక్. సేమ్ టు యు. చాలామంది ఫాస్టింగ్ ఉంటారు. ఫాస్టింగ్ చేసిన తర్వాత కొద్ది స్ట్రాంగ్ అది మంచిగా కొద్దిగా గడ్డి ఉండాలి అంటే ఇది గడ్డి ఉంటుంది చాలి. ఇది డిష్ ఇక్కడిది కాదు, సౌదీ అరబ్ నుంచి వచ్చింది. ఇది దుబాయ్ నుంచి. మళ్ళీ బాడీకి స్ట్రాంగ్ ఉంటుంది ఇది. ఇది హలం చాలామంది లైక్ చేస్తారు. ఇది బయట దేశం నుంచి వచ్చింది, ఆ గల్ఫ్ కంట్రీ నుంచి, సౌదీ దుబాయ్ నుంచి. అక్కడ అంటే స్పైసీ ఉండదు, ఎంత మసాలా ఉండదు, ప్లెయిన్ ఉంటుంది. ఇక్కడ మన హైదరాబాద్ నుంచి ఏం చేసిన అంటే అడ్వాంటేజ్ చేసిన మసాలా హెల్పింగ్ మంచి కలిపి ఆనకు కొద్దిగా అడ్వాంటేజ్ వేరే రకాలు చేసిన ఆనకు. అక్కడ అంటే కారం ఉండదు ఎక్కువ, ప్లెయిన్ ఉంటుంది. అక్కడ ఎంత స్పైసీ ఉండదు. అక్కడ ఇక్కడ ఇది ఇది ఉంది ఏమో, ఇలేచి ఉండి కొద్ది గడ్డిగా ఇస్తారు, కొద్ది గ్రైండ్ గ్రైండ్ చేసి వేస్తారు. ఇది ఇది ఇలేచి ఉండి. ఇది మెయిన్ అంటే హలీమ్ రవ. ఇది ఇది ఘ్యం రవ ఉంటుంది, హలీమ్ రవ. ఈయన ఈయన అవి కొద్దిగా వేస్తారు. ఇది ఇది మిరియాలు ఉంది మొత్తం కలిపి కొద్దిగా సాబీ చేస్తారు, కొద్దిగా మంచి కొద్దిగా గ్రైండ్ చేసి వేస్తారు. మొత్తం ఇది మొత్తం కలిపి ఉంది. ఇది సపరేట్ ఉంది. ఇది కరెంట్ ఫుల్ చెప్తారు. ఇది ఫ్లేవర్ వస్తుంది, స్మెల్ వస్తుంది మంచిగా. ఇది కరెంట్ ఫుల్ అంటే ఇది ఇది లాంగమ్ ఉంది. ఇది కాజు ఫ్రై చేసి వేస్తారు, కొద్దిగా గ్రైండ్ చేసి మసాలాలో వేస్తారు. ఇది ఇది ఇలేచి ఉంది. ఇది పెద్ద ఇలేచి ఉంది. ఇది జంగ్లీ ఇలేచి చెప్తారు హిందీలో. ఇది ఇది చెక్క. ఇది చెక్క గ్రైండ్ చేసి కొద్ది ముందుగాల ఫస్ట్ సాబీ తెస్తారు, తర్వాత గ్రైండ్ చేసి వేస్తారు లాస్ట్ లాస్ట్లో మసాలాలు చేస్తారు. స్టార్టింగ్ అంటే మొత్తం ఫస్ట్ ఆయిల్ వేస్తారు. ఆయిల్ వేసి కొద్ది ఇది సాబీ మసాలా వేస్తారు వితౌట్ గ్రైండ్ వేసి కొద్దిగా ఫ్రై చేసి తర్వాత అనమే నీళ్ళు వేస్తారు. వాటర్ వాటర్ వేసి కొద్దిగా మంచి ఎంత వాటర్ అవసరం ఉంటే అంత వాటర్ వేస్తారు. వేసి తర్వాత వాటర్ మంచిగా బాయిలింగ్ అయిన తర్వాత, ఫుల్ బాయిలింగ్ అయిన తర్వాత చికెన్ అనమే వేస్తారు. చికెన్ మంచి క్లీన్ చేసి మొత్తం ఫ్యాట్ తీస్తారు బయట. ఫ్యాట్ తీసి మొత్తం ఆ చికెన్ ఏం చేస్తారంటే మంచిగా బాయిల్ అయిన తర్వాత హండీలో చికెన్ వేస్తారు. చికెన్ వేసిన తర్వాత మొత్తం ప్యాక్ చేస్తారు, గాలి లేకుండా మొత్తం ప్యాక్ చేసి తర్వాత ఏం చేస్తారంటే ఒక గంట, రెండు గంటలు, మూడు గంటలు టైం ఉంటుంది అన్నది. తర్వాత టైం ఖతం అయిన తర్వాత బయట తీసి కాలేదు అంటే బోన్స్ సపరేట్ చేస్తారు, మీట్ మీట్ సపరేట్ చేసి అలాగ ఏం చేస్తారంటే గ్యో పిండి వేరే హండీలో బాయిల్ చేస్తారు. వేరే హండీలో ఆ వాటర్ నుంచి గ్యో పిండి వేసి తర్వాత ఇది మొత్తం బోన్ సపరేట్ చికెన్ సపరేట్ చేసి అలామే కలిపి మొత్తం ఒక జగాలో కలిపి తర్వాత ఇది మొత్తం మసాలా వేసి అది గ్రైండ్ మసాలా వేసి కలిపిస్తారు. తర్వాత ఆ ఘీ నెయ్యి ఉంటుంది. అది నెయ్యి ప్యాక్ ఇక్కడనే ఇక్కడ ఆ మస్కతి ఘీ వాడతారు. మస్కతి ఘీ మొత్తం నెయ్యి ఘీ తర్వాత అచ్చా కొద్ది ఫ్లేమ్ తక్కువ చేస్తారు. ఫ్లేమ్ తక్కువ చేసి గోటా ఇస్తారు. తర్వాత ఇది మొత్తం ప్యాక్ చేసి ఇంకా ఒక దమ్ చేస్తారు. దమ్ చేసి తర్వాత ఒక అర్ధ గంట తర్వాత గోటా ఇస్తారు. మొత్తం గోటా ఇచ్చిన తర్వాత క్లీన్ చేసి కొద్దిగా మంచిగా ఆనమే ఆయిల్ ఇంకా కొద్ది మసాలా ఉంటుంది ఫైనల్లో, పాల్లో కలిపి నెయ్యిలో కలిపి పైన వేసి ఖతమైంది. తర్వాత కాజు ఫ్రై చేసి పైన కాజు ఆనియన్ ఫ్రై ఉంటుంది, ఇంకా అది కొత్తిమీర ఉంటుంది, పుదీనా ఉంటుంది, ఇంకా నిమ్మకాయ ఉంటుంది, నెయ్యి ఉంటుంది పైన ఇస్తారు ఫైనల్లో. ఇస్మే క్యా క్యా హై? మే అద్రక్ లహసన్ హై, లాల్ మిర్చ్ హై, హరీ మిర్చ్ హై, హల్దీ పౌడర్ హై, గరం మసాలా సోప్ హై, ధనియా పౌడర్, జీరా పౌడర్, కబాబ్ చీనీ, కాలీ మిర్చి సోప్ హై సన్. హరీ ఇస్కా రవా. హలీమ్ కి సపరేట్ రహతా నా? సపరేట్ రహతా రవా.
ఎంత టైం వరకు ఇది బాయిల్ చేయాలి? 2 గంటలు. 2 అవర్స్ 2 అవర్స్ సేపు దాన్ని బాయిల్ చేస్తూనే ఉంటాం. హో జాయ్. ఇది మొత్తం రవ్వ అలాగే మిరియాలు మసాలా గరం మసాలా మొత్తం కూడా కలిసిపోవడానికి అలా కలుపుతున్నారు. ఎక్కడ ఉండలుండలు లేకుండా क्या क्या है इसके अंदर? देखिए प्याज और ऑयल, अदरक लहसुन पेस्ट और अपने मिर्ची, हल्दी और अपने क्या बोलते हैं काली मिर्च साबित, कबाब चीनी साबित, शाजीरा, दालचीनी, हरी इलायची, लौंग, बस. हाँ, ऑल बिरयानी का सामान मिक्स बॉईल करके इसको हड्डी सेपरेट कर लेते, बहुत बोन सेपरेट कर लेते करके उसके अंदर जो है मिक्स करके पूरा पेस्ट कर देते, समझो गोठा मार देते. अच्छी मटन को भी वही सेम सेम. इधर देखो आरो, देखते हुए मालूम था तुम भी आते टीवी में क्या? सोंठी पाउडर और क्या है? काली मिर्च पाउडर, सोंठी पाउडर और ये इलायची पाउडर, करण फूल पाउडर. पूरा पौड़ी? हाँ पूरा पौड़ी, ओनली पौड़ी. गरम मसाला पौड़ी, धनिया पौड़ी, जीरा पौड़ी, पूरा मसाला. बोन्स को बॉईल करे बाद इसको साफ़ कर लेते, बोन्स अलग सेपरेट कर देते. इसके बाद इसको थोड़ा अपन कोट लेना, उसके बाद रवे में मिक्स कर देना. बोन्स अन्नी क्लियर చేసి నార్మల్ గా దాన్ని క్లీన్ చేసి ఆ రవ్వలో వేస్తున్నారు మొత్తం. అది మొత్తం కలిసేటట్టు బాగా కలుపుతున్నారు. ఇందులో చికెన్ వేశారు కదా, చికెన్ మొత్తం స్మాష్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? మినిమం 45 మినిట్స్ పడుతుంది. నాకు మొత్తం కలిపి తర్వాత ఒక గంట గోటా కొట్టాలి. అలా ఇది ఒక గంట ఇది మొత్తం మంచిగా కొట్టాలి. ఇది మొత్తం స్మాష్ అయ్యేంత వరకు కొడుతూ ఉండాలి. పేస్ట్ కావాలి. ఎక్కడ చికెన్ పీస్ కనిపించకూడదు. కాల్గేట్ పేస్ట్, పేస్ట్ మొత్తం పేస్ట్ రకరకాలు రావాలి. మొత్తం పిండి అన్ని మసాలా మొత్తం మిక్స్ అయిపోవాలి. దాని తర్వాత
కొద్ది అది మొత్తం నెయ్యి వేసి అది మొత్తం నెయ్యి వేసి మొత్తం క్లీన్ చేసి ఫినిష్ చేస్తారు. కొద్ది ఒక అర్ధ గంట మూత పెట్టేసి దమ్ చేస్తారు. సార్ మీకు రంజాన్ టైంలో హలీం ఎంత సేల్ అవుతుంది, ఎంత వస్తుంది మీకు? అదే డైలీ 500 ప్లేట్, 550 రూపీస్ ప్లేట్ ఉంది. 500 ఒక అయితేది ఒక 50,000, యా కొద్ది కొద్ది రోజు తక్కువ అవుతుంది, కొద్ది ఎక్కువ అవుతుంది, లా అవుతుంది. ఒకసారి 50 లో పోతుంది మొత్తం కౌంటర్. సో చూసారు కదా రంజాన్కి హలీం, చికెన్ హలీం అలాగే మటన్ హలీం ఎలా తయారు చేస్తారు అనేది. నాకైతే ఇదంతా చూస్తుంటే నోరు వస్తుంది, వెంటనే వెళ్ళి హలీం తినాలని ఉంది. మీరు కూడా ఈ రంజాన్కి ఖచ్చితంగా హలీం తినండి. ప్రతి ఒక్కరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు.